ఎమ్మెల్యే రోజా నగరి క్వార్టరీ కోటలో చిక్కుకున్నారా? నియోజకవర్గ ప్రజలు ఆమెను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే జబర్దస్త్ షూటింగ్ లొకేషన్ కోసం వెతుక్కోవాల్సిందేనా? హైదరాబాద్ టు చెన్నై వయా నగరి అన్న మాటల్లో నిజమెంత? తన మీద జరుగుతున్న ప్రచారానికి ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి? అడ్డగోలు క్వారీయింగ్ మీద ఏ పార్టీ నాయకులు మాట్లాడకపోవడానికి కారణమేంటి? రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరి. ఇందిరాగాంధీ కుటుంబంతో సాన్నిహిత్యమున్న రెడ్డివారి చెంగారెడ్డి 1978 నుంచి ఇక్కడ 5 సార్లు గెలిచారు. 2009 పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దు కావటంతో పాటు ఆ ఏరియా ఇందులో కలవటంతో ఇటు షిఫ్ట్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఆ ఎన్నికల్లో గెలిచిన గాలి 2014 వైసీపీ అభ్యర్థి సినీ నటి రోజా చేతిలో కేవలం 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1962 నియోజకవర్గం ఏర్పడినప్పుడు స్వతంత్ర అభ్యర్థి గోపాలరాజు గెలిచారు. 1994 సినీ నిర్మాత దొరస్వామిరాజు ఇక్కడ్నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ఈ సెగ్మెంట్లో బీసీల ప్రాబల్యం ఎక్కువ. తర్వాత రెడ్డి, కమ్మ, క్షత్రియ, బలిజ సామాజిక వర్గాల వారు ఉన్నారు. తమిళనాడుకు చెందిన మొదలయ్యారు ఓటర్లు కూడా ఎక్కువే. నగరి, పుత్తూరు, నింద్ర, విజయపురం, వడమాలపేట మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 183,000 మంది. నగరి మున్సిపాలిటీ, మరో 5 గ్రామాలలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావటంతో ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వస్త్రాలకు డైయింగ్ చేసి ఆ రంగునీళ్లను విచ్చలవిడిగా వదిలేయటమే ఇందుకు కారణం. స్థానికులకు మంచినీళ్లు అందించేందుకు చెంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈటీపీ ప్లాంట్ మంజూరైనా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్లాంట్ నిర్వహణ కోసం పవర్లూమ్స్ యజమానులు 28 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం కోరుతున్నారు స్థానికులు. నగరిలో టెక్స్టైల్ పార్క్ పెడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు చేనేత సంఘాల నాయకులు. పుత్తూరులో నీటి సమస్య ప్రధానంగా ఉంది. గాలేరు నగరి నీరు వస్తోందంటూ 2004 సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మించారు. కానీ దరిదాపుల్లో నీళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. టౌన్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తవకుండానే నిర్మాణ కంపెనీ టోల్గేట్ పెట్టి ఇష్టానుసారం వసూలు చేస్తున్నా అడిగిన ప్రజాప్రతినిధులు లేరు. చిత్తూరు, తిరుపతి తర్వాత ఇక్కడ విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమ ఉంది, అయినా ఆశించినంత ఉపాధి అవకాశాలు లేవు. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. వడమాలపేట మండలం అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయముంది. ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు, అయినా కనీస సౌకర్యాలు లేవు. ఈ మండలంలో భూములను ఎక్కువగా రియల్టర్లు కొన్నారు. రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తున్నారు. చెయ్యి తడపకుండా లోకల్ తహసీల్దార్ ఆఫీసులోకి ప్రవేశం కూడా ఉండదంటున్నారు స్థానికులు. చివరకు ఒక ఎమ్మెల్సీకి సైతం ఆ తిప్పలు తప్పలేదని చెప్పుకుంటున్నారు. ఆ ఎమ్మెల్సీ సీరియస్ అయినా తహసీల్దార్ తనకు సీఎం పేషి సపోర్టుందని చెప్పినట్టు తెలిసింది. నింద్ర మండలంలో ప్రధాన సమస్య చెరకు రైతుల గిట్టుబాటు ధర. రేటు రాకపోగా ఫ్యాక్టరీ కాలుష్యంతో ఆరోగ్యాలు చెడిపోతున్నాయంటున్నారు చుట్టుపక్కల గ్రామాల రైతులు. దానికి తోడు ఇప్పుడు ఆవరణలోనే పవర్ ప్లాంట్ కూడా పెడుతూ ఉండడంతో బతుకులు మరింత దుర్భరమవుతాయన్న భయాలు పెరిగిపోతున్నాయి. పంచాయతీ 2 రోజులు ట్యాంక్ నామకవాస్తిగా తోలినారు, కానీ మళ్ళీ నీళ్లు తోడట్లేదు. చాలా మురికి నీళ్లు తాగుతూ వాంతి బేదులై హాస్పిటల్కు పోతున్నారు. దీన్ని పట్టించుకునే నాదం లేదు. ఏమంటే మేము చేస్తాం అంటారు, కానీ పంచాయతీ సెక్రటరీలు ఏమి చేయలేదు. ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం, ఎమ్మెల్యే వచ్చి ఆపోజిట్ పార్టీ కాబట్టి ఆమెకు ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇవ్వలేదు, జిల్లా పరిషత్ ఫండ్స్ ఇచ్చలేదు, కలెక్టర్ ఫండ్స్ ఇచ్చలేదు. ఆమె వస్తుంది, మాట్లాడుతుంది, కానీ ఫండ్స్ లేని ఏ పని జరగదు. తమిళనాడు సరిహద్దులో ఉన్న విజయపురం మండలంలో అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది. భారీ పేలుళ్లతో ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారంతా అవగాహనతో దందా చేస్తున్నారు. దీంతో ప్రశ్నించేవాళ్లు లేక అరాచకం పెరుగుతోంది. అక్కడ క్వారీలంతా ఎత్తి అక్కడ రైతు పైరు చేసే పంటల పొలాలను కూడా ఎత్తి అమ్మేసినారు. మొత్తం తమిళనాడు అది పక్కన బార్డర్ కాబట్టి, 1 కిలోమీటర్ పక్కన కాబట్టి మొత్తం తమిళనాడుకి అమ్మేసినారు. దానివల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడినారు. దీంట్లో కాంట్రాక్టర్ పద్ధతులు పెట్టుకుని వాళ్ళ తెలుగుదేశం కుమ్మకి దాన్ని పెద్ద నష్టంగా చేసేసినారు. మొత్తం మట్టి ఎత్తేసిన తర్వాత కూడా ఇప్పుడు పక్కన ఈ ఇసుకల క్వారీలంతా ఎత్తి మొత్తం తమిళనాడులో ఒక డంప్ వేసుకుని కూడా అమ్ముకుంటా ఉన్నారు. సమస్యలు చెప్పుకుందామన్నా ఫిర్యాదు
ఫిర్యాదులు చేద్దామన్న ఎమ్మెల్యే రోజా అస్సలు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆమె చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని అంటున్నారు. వారంలో ఒక్కరోజు నియోజకవర్గంలో కనిపిస్తారని, అది క్వార్టరీ మాటలకే పరిమితమవుతారని అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాం, జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో తెలియదు, కనుక ఇంకా అక్కడ పోయి అర్జీలు ఇచ్చుకోవాలి. మేము అంతవరకు గెలుచుకొని పోయి ఇంతవరకు ఎప్పుడో వస్తుంది ఎంఆర్ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ఐ ఆఫీసులో వచ్చి అధికారులు బెదిరించడం. ఆడాడ మీరు తెలుగుదేశం వస్తారు, తెలుగుదేశం ఏంటంటే ఆమె గెలిపించుకున్నాక మా సమస్య పరిష్కరించాలా, నిత్యం ప్రజల్లో ఉండాలని. మండల సమస్యలు అయితేమి, విలేజ్ సమస్యలు అయితేమి ఏ మాత్రం పరిష్కారం చూపించలేదు, వచ్చేదే లేదు. రోజా మాత్రం అదంతా గిట్టని వారి ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. తాను బయట ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గానికి అందుబాటులోనే ఉన్నానంటున్నారు. ఇంతవరకు అసెంబ్లీలో అయితే ఖచ్చితంగా నియోజకవర్గ విషయాలు ఎన్నిసార్లు మాట్లాడానో చెరుకు రైతులు, మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే అవి ఇప్పుడు మనల్ని మనం రాసేటివి కాదు కాబట్టి. ఇదే చెరుకు రైతుల ఇష్యూ 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అండ్ రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి ధర్నా చేయటం జరిగింది. రోజా ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ప్రచారం పొందాలని చూస్తారు తప్ప ప్రజల కోసం ఏం చేద్దామన్న ఆలోచన లేదంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. మొదట్లో హారతి గొడవ, తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ఎస్సీ ఎస్టీలను కించపరిచారంటూ వివాదం లాంటి వాటితో జనానికి ఒరిగేదేంటని అడుగుతున్నారు. అత్యవసర చికిత్స అనేది ఏరియా హాస్పిటల్ 100-bedded hospital స్థాపించి కూడా లాభం లేకుండా పోయింది. అలాగే రంగునీటి పథకం, మాకు నగిరిలో మ్యాక్సిమం ఉండేది వీవర్స్ వాళ్ళ కలుషిత నీరు వల్ల వాళ్ళకి తాగునీరుకు కానీ రైతులకు కానీ పొలాలకు కానీ చాలా ఇబ్బంది ఉంది. కానీ అది వాటర్ ఎఫ్లుయెంట్ పార్క్ 14 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించుకొని వస్తే అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు. 2009 నుంచి అలాగే మూతబడి ఉంది. మరి అది అభివృద్ధి అని పేరు పెడదామా, లేకపోతే చేసిన దాన్ని అలాగే సమాధి చేసేయడం అని పేరు పెడదామా అనేది మీరే చెప్పాలి. రోజా మాత్రం నియోజకవర్గం కోసం నేను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలేవీ లేవని నేరుగానే చెబుతున్నారు. వైసీపీ మేనిఫెస్టోనే నా హామీ అంటున్నారామే. మేమైతే పర్టికులర్ గా సెపరేట్ హామీలు అంటూ ఏమి ఇవ్వలేదు. మా పార్టీ తరఫున మేనిఫెస్టోలో మేము చెప్పినవే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుంటే ఈరోజు డ్వాక్రా అక్క చెల్లమ్మలు ఇలా బ్లాక్ లిస్టులోకి వెళ్ళేవాళ్ళు కాదు, ఇలా కష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే క్లియర్గా వాళ్ళకి అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తానని చెప్పారు. అలాగే ఆ రైతుల విషయంలో అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పారు, రాష్ట్రం విడిపోతే విడిపోయిన తర్వాత లోన్ మాఫీ చేయడం అనేది చాలా కష్టము. ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏమైనా మనం చేయగలిగిన మంచి అంతా చేద్దాము. ఎందుకంటే నాన్నగారు కూడా చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసి రైతుల్ని ఆదుకున్నారని చెప్పినా కూడా రైతుల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ఎన్నికల్లో ఓడిపోవటం, కేబినెట్ బెర్త్ దక్కకపోవటం, సొంత మనుషులే నియోజకవర్గంలో ప్రతిష్టను దిగజార్చడం వంటి కారణాలతో ఆయన కామైపోయారు. ఎమ్మెల్సీతోనే పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతానని, ఇక పోటీ చేసే ప్రసక్తి లేదని చెబుతున్నట్టు తెలిసింది. అయితే కుమారుడు భానుప్రకాష్ ని ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ ఆర్ చెంగారెడ్డి ఇప్పటికే తప్పుకోగా, ఆయన కూతురు సత్యవాణి ఇందిర గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె అంత యాక్టివ్గా లేరు. ఈ పరిణామాలన్నీ లోకల్గా రోజాకు కలిసి వస్తున్నాయి.